మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు, సాయి లీలల గురించి మనం ఎన్నో రకాల కథలు చెప్పుకుంటున్నామో, వింటున్నామో, ఆనందిస్తున్నామో. ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను. నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. శ్రీ మోటా బాబా. ఎవరు ఈ మోటా బాబా? వీరి గురించి అందరం కలిసి తెలుసుకుందాం. శ్రీ మోటా బాబా పూర్వనామం చునీలాల్ ఆత్మారాం భావసర్. ఇతడు 4/9/1898 పాత బరోడా రాష్ట్రంలోని సవాలి అనే గ్రామంలో జన్మించాడు. ఇక్కడ అతని గురించి కొద్దిగానే చెప్పబడింది. ఈయన బాబా మహాసమాధి చెందిన 20 సంవత్సరాల తర్వాత బాబా ఆశీర్వాద బలం వల్ల మోటా బాబాగా ప్రసిద్ధికెక్కాడు. ఇతడు బట్టలు అద్దకం చేసే సంఘానికి చెందిన మనిషి. 1919 మెట్రిక్యులేషన్ పరీక్షలు పాస్ అయ్యాడు. ఆధ్యాత్మికంగా ఎదగాలన్న ఆసక్తి కారణంగా ఆ మార్గంలో కొద్దిమంది గురువులను ఎంచుకున్నాడు. కానీ ప్రధానంగా ధునివాలే దాదా ఇంకా సాయిబాబాలను సద్గురువులుగా తలచేవాడు. 1938 మోటా బాబా కరాచీలో ఉన్నాడు. ఒకరోజు అక్కడ సముద్రపు ఒడ్డున నిలబడి ఉండగా అకస్మాత్తుగా సాయిబాబా ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. మోటాబాబాను తనతో పాటుగా సముద్రంలోకి నడవమని చెప్పారు. మోటాబాబా ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా బాబాను అనుసరించాడు. కొద్దిసేపటికే నీరు తల వరకు వచ్చేసింది. తల మునగగానే అతడు తెలివి తప్పాడు. తర్వాత కొంత సమయానికి తిరిగి తెలివి తెచ్చుకున్నాడు. చూస్తే వేరొక ఒడ్డున నిలబడి ఉన్నట్లయింది. తన బట్టలు కూడా తడిగా లేవు. అలాగే ఇంకొకసారి ఈద్ పండగ రోజున మోటాబాబాకు నమాజుకు వెళ్లాలన్న తీవ్రమైన కోరిక కలిగింది. కానీ బంధువులు అందరూ దెబ్బలాడారు. అటువంటి పిచ్చి పని చేయవద్దన్నారు. ఎందుకంటే అతడు ధావతి కట్టుకుని తలకు పాగా చుట్టుకొని నమాజుకెళ్తే అక్కడ అందరూ కలిసి దేహశుద్ధి చేస్తారని అన్నారు. కానీ అతడు ఎవరి మాటలు వినదలుచుకోలేదు. నమాజుకు హాజరయ్యాడు. అది అవగానే బయటకు వచ్చాడు. బాబా ప్రత్యక్షమయ్యారు. బాగుంది, ఇంకా బట్టలన్నీ ఇప్పి పడవేసి దిగంబరంగా ఇంటికి వెళ్ళు అన్నారు. బాబా అలా చెప్పగానే అతను దిగ్భ్రాంతికి లోనయ్యాడు. కరాచీలో అలా బట్టలిప్పుకుని నగ్నంగా నడుస్తూ ఉంటే ప్రమాదాన్ని ఆహ్వానించినట్లే. కానీ తన సద్గురువు ఆజ్ఞను తిరస్కరిస్తే ఇంకా నష్టం. ఏమిటంటే, పరీక్షలో తప్పిన వాడవుతాడు. రెండవది, ఇంకెప్పటికీ తనకి ఆధ్యాత్మిక లాభం చేకూరదు. కానీ బాబా ఆజ్ఞను పాలించడానికి ఏం నిర్ణయించుకున్నాడు. బట్టలు ఊడదీసి తన స్నేహితుడికిచ్చి ఇంటికి పట్టుకు రమ్మని చెప్పాడు. నగ్నంగా తయారవగానే ఏదో తెలియని బ్రహ్మానందం అతనిని ఆవరించింది. ఇంటికి ఎలా పరిగెట్టాడో అతనికే తెలియలేదు. కానీ ఒక్కటి మట్టుకు గుర్తుంది, మధ్యదారిలో ఒక పోలీస్ అధికారి అరుస్తున్నాడు. ఏమని? సాయిబాబా ఈద్ ముబారక్ అని. ఆ సంఘటన తర్వాత బాబా మోటా బాబాకు కొన్ని యోగ ప్రక్రియలు నేర్పించారు. దానివల్ల అతడికి కొన్ని అతీంద్రియ శక్తులు అనుభవానికి వచ్చాయి. ఒక శ్రీరామనవమి రోజున బాబా అతడికి అద్వైతానుభవాన్ని కలిగించారు. జీవన్ముక్తుడిగా తయారు చేశారు. ఎప్పటికీ చెరగని ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించారు. ఒక్క 15 సంవత్సరాల కాలంలోనే మోటా బాబా ఇదంతా సాధించగలిగాడు. అందుకే ఆయన అనేవాడు, బాబా నాకు ఆధ్యాత్మిక అభివృద్ధికి సంబంధించిన తుది మెరుగులు దిద్దారు. బాబాకు కృతజ్ఞతాపూర్వకంగా శ్లోకాలు రాశాడు. అవన్నీ 17 శ్లోకాలు, గుజరాతీ భాషలో ఉన్నాయి. దాని పేరు సాయిస్తవం.
ఆయన సాధనాకాలంలో షిరిడీకి వెళ్ళి నెల రోజులు గడిపాడు. షిరిడీలో మోటా బాబాను చూసిన అబ్దుల్లా బాబా, ఓహో ఇతడు మాలో ఒకడు అని వ్యాఖ్యానించాడు. శ్రీ సాయిలీలా పత్రిక నుండి ఇది గ్రహించబడింది. ఇక అందరం కలిసి విన్నాం కదా, సో వెంటనే ఈ కథకు ఒక లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి, మీ కామెంట్ను కూడా తెలియచేయండి. మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.